Hi, hello everyone. You are watching Smiley Study. Welcome to my YouTube channel. Manam previous video lo frozen shoulder ante enti elanti exercises chese tagutundo clear ga explain chesanu and meer chusaru kuda. Chudan vallo ok sari link isanu description lo chudandi. Aithe 90% of people evaraithe frozen shoulder tho suffer avutaro చాలా మందికి మార్నింగ్ టు ఈవినింగ్ ఎలానో గడిచిపోతుంది పెయిన్ తో, కానీ నైట్ వచ్చేసరికి మాత్రం చాలా సివియర్ గా వస్తుందండి పెయిన్. ఎలా వస్తుంది అంటే వాళ్ళు పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు, ఈవెన్ వాళ్ళ స్లీప్ చాలా డిస్టర్బ్ అవుతుంది అండ్ ఇంకా కూర్చొని పడుకుంటే బాగుండని కూడా ఫీల్ అవుతారు. సో నైట్ ఎందుకు సివియర్ గా పెయిన్ వస్తుందో రీజన్స్ తో పాటు వన్ సొల్యూషన్ కూడా తెలుసుకుందాం. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ఎండ్ టు నో ద సొల్యూషన్. రీజన్ వన్, మన మార్నింగ్ లేచాక ఏదైనా వర్క్ లో ఉన్నా సరే కూర్చున్నా నిల్చున్నా గాని మన షోల్డర్ జాయింట్ అనేది వెర్టికల్ ప్లేన్ లో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది గ్లీనాయిడ్ క్యావిటీ అంటే ఇక్కడ ఉంటుంది, ఇందులో జాయింట్ ఫామ్ అయి ఉంటుంది హ్యూమరస్, దీన్నే మనం షోల్డర్ జాయింట్ అంటాం. సో ఇది గ్లీనాయిడ్ క్యావిటీ కదా, ఇక్కడ వచ్చేసి హ్యూమరస్ బోన్. ఇది ఎలా ఉంటుంది అంటే ఇలా వెర్టికల్ ప్లేన్ లో ఇలా స్ట్రైట్ గా ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న మజిల్స్ అన్ని పట్టుకొని ఉంటాయి. ఉండడం వల్ల మనం ఏదైనా యాక్టివిటీ చేసినా గానీ ఏం చేసినా కొద్దిగా పెయిన్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. అదే నైట్ వచ్చేసరికి మనం పడుకునేటప్పటికి మన షోల్డర్ జాయింట్ వచ్చేసి హారిజాంటల్ ప్లేన్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది ఇలా వచ్చేసి ఇది ఇలా ఫామ్ అవుతుంది హారిజాంటల్ ప్లేన్ లో. ఇలా వచ్చేసరికి ఏమవుతుందంటే షోల్డర్ జాయింట్ దగ్గర ఉన్న మజిల్స్ ఉంటాయి కదా, బ్యాక్ మజిల్ మీద ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. అలా పడడం వల్ల క్యాప్సూల్ ఇంకా టైట్ అవుతుంది. ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లమే అది కదండి, క్యాప్సూల్ టైట్ అవ్వడం వల్లనే పెయిన్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ టైట్ ఉన్న క్యాప్సూల్ ఇంకా టైట్ అవుతుంది, అవ్వడం వల్ల పడుకున్నప్పుడు చాలా సివియర్గా పెయిన్ వస్తుంది. రీజన్ టూ, మనకి ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం ఏంటండి, అక్కడ ఉన్న క్యాప్సూల్ ఏవైతే మజిల్స్ ఉంటాయో అవన్నీ టైట్ అయిపోతాయి. టైట్ అయిపోయి అక్కడ జామ్ అయిపోతుంది అంట, మొత్తం చెత్త ఎలా జామ్ అయిపోతుందో ఇరుక్కపోతుందో అలానే జామ్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్ వాపు అనేది వస్తుంది. సో ఇలా జరిగినా కూడా మార్నింగ్ టు ఈవినింగ్ పెయిన్ ఎందుకు కొద్దిగా తక్కువ ఉంటుంది అంటే, ఇంత జరిగినా కూడా ఫ్రిక్షన్ అంటే ఘర్షణ జరుగుతుంది అక్కడ, మనం ఏదో యాక్టివిటీ చేస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా తగ్గినట్టు ఉంటుంది. అక్కడ ఉన్న మెకానో రిసెప్టర్స్ కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట యాక్టివిటీలో ఉండడం వల్ల. అదే నైట్ వచ్చేసరికి ఏమవుతుంది, మనం ఫుల్ రెస్ట్ లో ఉంటాం, జాయింట్ అంతా రెస్ట్ లో ఉంటుంది, అక్కడ ఉన్న మెకానో రిసెప్టర్స్ కూడా రిలాక్స్ అవుతాయి. అలా అవ్వడం వల్ల పెయిన్ సివియర్ గా ఉంటుంది. మెయిన్ గా ఈ టూ రీజన్స్ వల్లనే సివియర్ గా పెయిన్ అనేది వస్తుంది నైట్. అయితే మార్నింగ్ టు ఈవినింగ్ ఎలానో గడిచిపోతుంది, ఏదో యాక్టివిటీ చేయడం వల్ల ఏదో పనిలో ఇన్వాల్వ్ అయిపోయి, కానీ నైట్ వచ్చేసరికి చాలా ఇబ్బంది పడతారనమాట. అదన్నిటికీ ఒకటే సొల్యూషన్, ఐస్ ప్యాక్. ఇలా ఐస్ ప్యాక్ ఒకటి పర్చేస్ చేసుకోండి, మనకి ఎక్కడైనా అవైలబుల్ అవుతుంది. కంటిన్యూగా ఫ్రీజర్ లో పెట్టినా పర్వాలేదు, పెట్టుకునే వన్ అవర్ ముందు పెట్టినా గానీ మనకి కూల్నెస్ అనేది వస్తుంది. సో డైరెక్ట్ ఎప్పుడు అప్లై చేయకూడదండి, స్కిన్ రెడ్నెస్ అనేది ఫామ్ అవుతుంది. ఒక కాటన్ క్లాత్ లో వ్రాప్ చేస్తే సరిపోతుంది. ఇలా వ్రాప్ చేసి మనం షోల్డర్ జాయింట్ మీద అప్లై చేసుకోవాలి. అయితే ఇలా రౌండ్ గా ఉంటుంది కదా షోల్డర్ జాయింట్, ఫ్రంట్ బ్యాక్ సైడ్ మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. ఎలా అప్లై చేసుకోవాలి, సపోజ్ ఈ పొజిషన్ లో ఇలా పెట్టారు ఒక 2 మినిట్స్, తర్వాత మళ్ళీ వెనకాల 2 మినిట్స్, తర్వాత సైడ్ కి. సో ఇలా ఎవ్రీ 2 మినిట్స్ పొజిషన్ చేంజ్ చేసుకుంటూ 10 మినిట్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇంకేంటి తెలుసుకున్నారు కదా, ఎవరైతే ఫ్రోజన్ షోల్డర్ తో సివియర్ గా సఫర్ అవుతున్నారో నైట్ ఇలా ఐస్ ప్యాక్ కంపల్సరీగా అప్లై చేసుకోండి, చాలా రిలీఫ్ అనేది ఉంటుంది. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. సైనింగ్ ఆఫ్ స్మైలీష్ రవి, ఆల్వేస్ కీప్ స్మైలింగ్.